हेलो एवरीवन, वेलकम टू इंड्रिया। दिस इज साई बाबा तुर्पति। ई वीडियो लो मनम केस लेट बेस्ड ऑन टाइम एंड वर्क डिस्कस चेसुकुन्नाम। रीड द फॉलोइंग इनफॉरमेशन केयरफुली एंड आंसर द क्वेश्चंस। एक्स वुमेन कैन कंप्लीट द पीस ऑफ वर्क इन 2y डेज, 1.5 एक्स मेन कैन कंप्लीट द सेम वर्क इन y डेज, व्हाइल 2x चिल्ड्रन कैन कंप्लीट द सेम वर्क इन 3y डेज। 8 वुमेन, 8 चिल्ड्रन, 8 मेन टुगेदर कैन कंप्लीट द सेम वर्क इन 22 एंड हाफ डेज, 9 men can complete the same work in y plus 20 days అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ మనకి టైం అండ్ వర్క్ వచ్చేసరికి మనకి ఏం తెలుసు, చైన్ రూల్ m1 d1 h1 by w1 equal to m2 d2 h2 by w2 equal to m3 d3 h3 by w3. సో ఈ విధంగా మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ సేమ్ వర్క్ అంటున్నాడు. సో అన్ని సేమ్ వర్క్ అన్నాడు అంటే మనం ఈక్వల్ చేయొచ్చు. సో ఇక్కడ ఎక్స్ ఉమెన్, సో ఎక్స్ ఉమెన్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 2y డేస్, 1.5x మెన్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ y డేస్, నెక్స్ట్ 2x చిల్డ్రన్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 3y డేస్. ఓకే, నెక్స్ట్ 8 ఉమెన్ ప్లస్ 8 చిల్డ్రన్ ప్లస్ 8 మెన్ కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 22 on the off days. We can take it as 45 by 2 days. Next, 9 men can complete the work in y plus 20 days. Idi mana daggara unna information. So ikkada chain rule prakaram we can take women men children ratio. So ela iskochu, x women into they complete in 2y days. So m1 d1 kada, so 2y ఈక్వల్ టు సేమ్ వర్క్ కాబట్టి సేమ్ వర్క్ క్యాన్సిల్ అయిపోతుంది. సో 2y, నెక్స్ట్ 1.5x మెన్ ఇంటూ y డేస్ ఈక్వల్ టు 2x చిల్డ్రన్ ఇంటూ 3y డేస్. ఓకే, సో ఇక్కడ ఎక్స్ వై క్యాన్సిల్ అయిపోతాయి. సో 2 మెన్, 1.5 men equal to 6 children. ఈ విధంగా వచ్చారంటే 2 men is equal to 1.5 men is equal to 6 children అన్నమాట. సో దీని నుంచి మనం రేషియోస్ ఎలా తీసుకోవాలి, ఉమెన్ ఇస్ టు మెన్ ఇస్ టు చిల్డ్రన్ రేషియో ఎలా తీసుకోవాలి, ఉమెన్ ఇస్ టు మెన్ ఇస్ టు చిల్డ్రన్, వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ తీసుకోవచ్చు. ఏ విధంగా తీసుకోవచ్చు, సో ఉమెన్ రేషియో కావాలంటే వీ హ్యావ్ టు టేక్ 1.5 అండ్ 6. సో 1.5 ఇంటూ 6 ఈజ్ టు మెన్ కావాలంటే వీ హ్యావ్ టు టేక్ ఉమెన్ చిల్డ్రన్ మల్టిప్లికేషన్ అంటే 2 ఇంటూ 6. నెక్స్ట్ ఇక్కడ చిల్డ్రన్ కావాలంటే వీ హ్యావ్ టు కన్సిడర్ ఉమెన్ అండ్ మెన్. సో 2 ఇంటూ 1.5. సో 1.5 ఇంటూ 6 దట్ ఈస్ 9, 2 ఇంటూ 6 దట్ ఈస్ 12, 2 ఇంటూ 1.5 దట్ ఈస్ 3. సో ఏమొస్తుంది, 3 క్యాన్సిల్ అవుతుంది 3 టైమ్స్, 3 4 టైమ్స్, 3 1 టైమ్. సో ఉమెన్ ఇస్ టు మెన్ ఇస్ టు చిల్డ్రన్ వీళ్ళ యొక్క రేషియో ఎలా వస్తుంది, 3:4:1. దీస్ ఆర్ ది ఎఫిషియన్సీ రేషియోస్. సో ఉమెన్ రేషియో 3, మెన్ రేషియో 4, చిల్డ్రన్ రేషియో 1, ఈ విధంగా వచ్చింది. సో ఇక్కడ రేషియోస్ ఉమెన్ ఇస్ టు మెన్ ఇస్ టు చిల్డ్రన్ 3:4:1 వచ్చినాయి ఎఫిషియన్సీ రేషియోస్. మనకి ఆల్రెడీ ఏముంది, ఉమెన్ చిల్డ్రన్ మెన్, సో 8 ఉమెన్, 8 చిల్డ్రన్, 8 మెన్ కెన్ కంప్లీట్ ఇన్ 45/2 డేస్ అని ఇచ్చాడు. సో ఈ ఎఫిషియన్సీ రేషియోని అక్కడ మనం రీప్లేస్ చేయొచ్చు. సో 8 కామన్ గా తీసుకుంటే ఉమెన్ ప్లస్ మెన్ ప్లస్ చిల్డ్రన్ దే కంప్లీట్ ఇన్ 45 డేస్ కాబట్టి వీ హ్యావ్ టు మల్టిప్లై ఇట్ విత్ 45/2. సో ఇలా చేసుకుంటే ఏమవుతుంది, టోటల్ వర్క్ ఎంత యూనిట్స్ మనకు వస్తుంది. సో 8 ఇంటూ ఉమెన్ రేషియో ఎంత, 3, మెన్ రేషియో 4, చిల్డ్రన్ రేషియో 1 కాబట్టి, సో 3:4:1 ఇంటూ 45/2. సో 2 ఇక్కడ 4 టైమ్స్, సో 4 ఇంటూ 3:4 7:1 8 ఇంటూ 45. సో టోటల్ యూనిట్స్ ఎన్ని అవుతాయి, సో 4 ఇంటూ 45 దట్ ఈస్ 180. సో 180 ఇంటూ 8, సో 800. నెక్స్ట్ 8 6 40, నెక్స్ట్ 0, సో 0 4 14. టోటల్ యూనిట్స్ ఎన్ని అవుతున్నాయి, 1440 యూనిట్స్ వచ్చాయి. ఓకే, సో ఇప్పుడు మనకు టోటల్ యూనిట్స్ 1440. సో మనకి ఇంకేం తెలుసు,
నైన్ మెన్ క్యాన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ వై ప్లస్ 20 డేస్ అని తెలుసు. సో నైన్ మెన్ అంటే వీ హ్యావ్ టు టేక్ మెన్ అంటే మెన్ యొక్క ఎఫిషియన్సీ ఏముంటుంది 4 కాబట్టి వీ హ్యావ్ టు మల్టిప్లై టు 4 ఇంటూ వై ప్లస్ 20 వై ప్లస్ 20 డేస్ కాబట్టి సో టోటల్ యూనిట్స్ కి ఈక్వల్ అవ్వాలి కాబట్టి 1440 యూనిట్. సో 4 ఇక్కడ ఎన్నిసార్లు 3 టైమ్స్ 6 టైమ్స్ 360 టైమ్స్ 9 ఇక్కడ 4 టైమ్స్ 40 టైమ్స్ టోటల్. సో వై ప్లస్ 20 ఈక్వల్ టు 40 అవుతుంది. సో దట్ వై ఈక్వల్ టు 20 అవుతుంది. సో ఇప్పుడు మనకి వై వాల్యూ నెక్స్ట్ ఎక్స్ ఉమెన్ 2y ఉంది కదా మనకి వై వాల్యూ తెలుసు. సో ఎక్స్ ఉమెన్ కెన్ కంప్లీట్. సో ఎక్స్ ఉమెన్ అంటే ఉమెన్ రేషియో అంత ఎఫిషియన్సీ ఎంత 3 అవుతుంది. సో 3 ఇంటూ 2y దట్ ఈస్ ఈక్వల్ టు 1440. సో ఇక్కడ వై వాల్యూ మనకి ఆల్రెడీ 20 తెలుసు. సో ఎక్స్ ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 20 ఈక్వల్ టు 1440. సో 0 క్యాన్సిల్ ఇక్కడ 4 ఉంది 2 ఇంటూ 2 దట్ ఈస్ 4 ఇక్కడ 36 టైమ్స్ 3 ఇక్కడ 12 టైమ్స్ కాబట్టి ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది 12 అవుతుంది. సో మనకు ఫైనల్ గా ఏ వాల్యూస్ వచ్చినాయి ఎక్స్ వాల్యూ వచ్చింది అండ్ ఆల్సో వై వాల్యూ వచ్చింది. సో ఎక్స్ వై వాల్యూ తీసుకొని ఇప్పుడు ఫ్యూ క్వశ్చన్ చూద్దాం. సో ఎక్స్ వాల్యూ మనకి 12 వచ్చింది వై వాల్యూ 20 వచ్చింది. సో ఇక్కడ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ వై అని అడుగుతున్నాడు. సో వై వాల్యూ ఎంత 20 కాబట్టి అవర్ ఆప్షన్ ఇస్ సి. నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ ఈక్వల్ టు 12 వచ్చింది వై ఈక్వల్ టు 20 వచ్చింది. ఇఫ్ 36 ఉమెన్ స్టార్టెడ్ ద వర్క్ అండ్ ఆఫ్టర్ 4 డేస్ 30 ఉమెన్ ఆర్ రీప్లేస్డ్ బై 8 మెన్ దెన్ ఫైండ్ ద టోటల్ టైమ్ ఇన్ విచ్ ద వర్క్ విల్ బి కంప్లీటెడ్ అన్నాడు. సో మనకి ఎక్స్ వాల్యూ ఉంది నెక్స్ట్ వై వాల్యూ ఉంది అండ్ ఆల్సో ఉమెన్ ఈస్ టు మెన్ ఈస్ టు చిల్డ్రన్ రేషియోలో ఉంది 3:4:1 రూపంలో ఉంది. సో ఇక్కడ 36 ఉమెన్ స్టార్ట్ ఎట్ ద వర్క్ అండ్ వర్క్డ్ ఫర్ 4 డేస్ అన్నాడు. సో 36 ఇంటూ ఉమెన్ రేషియో ఎంత ఎఫిషియన్సీ 3. సో 3 ఇంటూ ఎన్ని రోజులు వర్క్ చేశారు 4 డేస్. సో 4 డేస్ సో ఎన్ని యూనిట్స్ కంప్లీట్ అయింది సో 3 × 4 = 12. సో 36 × 12 దట్ ఈస్ ఈక్వల్ టు 36 × 360 ప్లస్ 2 × 36 = 72. సో 432 యూనిట్స్ కంప్లీట్ అయినాయి. సో మనకి టోటల్ యూనిట్స్ ఎన్ని 1440 యూనిట్స్. సో 1440 యూనిట్స్ లో ఆల్రెడీ 36 ఉమెన్ వల్ల 430 యూనిట్స్ అనేవి మనకి కంప్లీట్ అయినాయి. సో వీ హ్యావ్ టు సబ్ట్రాక్ 432 ఫ్రమ్ 1440. సో 432 తీసేయండి. సో 440 తీస్తే 1000 అవుతుంది బట్ ఇక్కడ 8 ఉంటుంది కాబట్టి వీఆర్ హ్యావింగ్ 1008 యూనిట్స్. సో ఇప్పుడు మనకి 1008 యూనిట్స్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు ప్రెసెంట్ గా 36 ఉమెన్స్ లో 30 ఉమెన్ రీప్లేస్ చేయబడ్డారు. సో టోటల్ రిమైనింగ్ ఉమెన్ ఎంత మంది ఉంటారు 6 ఉమెన్ ఉంటారు. సో 6 ఉమెన్ ప్లస్ ఈ 30 ఉమెన్ ఎవరి చేత రీప్లేస్ చేయబడ్డారు 8 మెన్ చేత కాబట్టి 8 మెన్. సో 8 మెన్ నెక్స్ట్ మనకి ఉన్న యూనిట్స్ ఏంటి 1008 యూనిట్స్. సో 6 ఉమెన్ అంటే ఉమెన్ యొక్క రేషియో ఎంత అవుతుంది 3 ఎఫిషియన్సీ రేషియో. 6 × 3 ప్లస్ 8 × మెన్ రేషియో ఎంత ఎఫిషియన్సీ రేషియో 4. సో 4 సో ఎంత అవుతుంది 18 + 32 దట్ ఈస్ ఈక్వల్ టు 50. ఓకే సో మనకి ఉన్న యూనిట్స్ 1850 ఉంది ఇక్కడ కాబట్టి వీ హ్యావ్ టు డివైడ్ 1008 విత్ 50 దట్ ఈస్ ఈక్వల్ టు 20 × 100 అవుతుంది. సో 28 మిగులుతుంది ఇక్కడ 8/50 అవుతుంది. ఓకే 28/50 ఆర్ ఎల్స్ వీ కెన్ టేక్ 28/50 ఏ విధంగా తీసుకోవచ్చు 24/25 గా తీసుకోవచ్చు. ఆల్రెడీ ఇక్కడ 4 డేస్ కంప్లీట్ అయింది రిమైనింగ్ డేస్ 24/25 అవుతుంది. సో 4 + 20 = 24/25 ఎంత అవుతుంది 24/25 డేస్ అవుతుంది. సో దిస్ ఈజ్ అవర్ ఆప్షన్. సో ఆప్షన్ ఈ 24/25 డేస్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నాడు. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 12 వచ్చింది. సో దట్ అవర్ ఆప్షన్ ఈజ్ ఏ. నెక్స్ట్ వెన్ 8 ఉమెన్ 8 చిల్డ్రన్ 8 మెన్ వర్క్ టుగెదర్ అండ్ కంప్లీటెడ్ ద వర్క్ దెన్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ వర్క్ ఈస్ కంప్లీటెడ్ బై చిల్డ్రన్ అన్నాడు. సో ఇక్కడ ఉమెన్ రేషియో ఏంటి ఉమెన్ ఈస్ టు మెన్ ఈస్ టు చిల్డ్రన్ రేషియో ఎలా ఉంది 3:4:1 ఉంది. సో ఇక్కడ ఈక్వల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇచ్చాడు. సో 8 అని ఇచ్చాడు కాబట్టి మనం 8 తీసుకోవాల్సిన అవసరం లేదు. సో జస్ట్ వీ కెన్ టేక్ 1. సో 1
టోటల్ ఎంత అవుతుంది? 3 + 4 + 1 = 8 అవుతుంది. 1 = 8 అవుతుంది. సో 1/8 ని మనం ఏ విధంగా తీసుకోవచ్చు? 12.5% గా తీసుకోవచ్చు. సో దట్ అవర్ ఆప్షన్ ఈజ్ ఈ. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ మైనస్ సిక్స్ ఉమెన్ వర్క్డ్ ఫర్ Y-6 డేస్ అండ్ ఎక్స్ మైనస్ సిక్స్ మెన్ వర్క్డ్ ఫర్ Y-10 డేస్, దెన్ ఇన్ వాట్ టైమ్ రిమైనింగ్ వర్క్ విల్ బి కంప్లీటెడ్ బై X-6 చిల్డ్రన్ అన్నాడు. సో మనకి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 12 వచ్చింది. వై వాల్యూ 20 వచ్చింది. సో ఉమెన్ ఈస్ టు మెన్ ఈస్ టు చిల్డ్రన్ రేషియోలో వచ్చింది 3:4:1 గా వచ్చింది. ఇవి ఎఫిషియన్సీ రేషియో. సో X-6 ఉమెన్ అన్నాడు. సో ఎక్స్ అంటే 12 - 6 దట్ ఈస్ 6. సో 6 ఉమెన్ ఇంటూ డేస్, నంబర్ ఆఫ్ డేస్ దే వర్క్డ్. సో Y-6, వై వాల్యూ 20, 20 - 6 దట్ ఈస్ 14 ప్లస్ X-6 మెన్. సో ఎక్స్ అంటే ఎంత? 12 - 6 దట్ ఈస్ 6 మెన్. దే వర్క్డ్ ఫర్ Y-10 దట్ ఈస్ 20 - 10 సో దట్ 10. సో 10 డేస్ వర్క్ చేశారు. సో ఈ విధంగా. సో దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? 6 ఉమెన్ అంటే ఉమెన్ రేషియో ఎంత? 3. సో 6 × 3 = 18. సో 18 × 14 ప్లస్ 6 × మెన్ రేషియో ఎంత? 4. సో 4 × 10. సో 18 × 14. 180 ప్లస్ 4 × 10 = 40. 4 × 8 = 32. సో 2 = 12 + 3 = 5 = 15 = 152. సో 252 యూనిట్స్ ప్లస్ 6 × 4 = 24 × 10 = 240. సో టోటల్ ఎంత అవుతుంది? 240. సో 2 × 9 = 492 అవుతుంది. సో ఉమెన్ అండ్ మెన్ చేత ఎన్ని యూనిట్స్ కంప్లీట్ చేయబడింది? 492 యూనిట్స్ అనేది కంప్లీట్ అయినాయి. బట్ మనకి టోటల్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయి? 1440 యూనిట్స్ అనేవి ఉన్నాయి. సో రిమైనింగ్ యూనిట్స్ విల్ బి కంప్లీటెడ్ బై ద చిల్డ్రన్. ఎంత? 12 - 6 దట్ ఈస్ 6 చిల్డ్రన్ చేత కంప్లీట్ చేయబడుతుంది. సో 1440లో నుంచి వి హ్యావ్ టు సబ్ట్రాక్ట్ 492. సో 440 తీసేస్తే వి విల్ హ్యావ్ ఓన్లీ 1000. బట్ ఇక్కడ 440 కాదు, వి హ్యావ్ టు రిమూవ్ 52 ఆల్సో. సో 52 కూడా తీస్తే ఏమవుతుంది? 948 యూనిట్స్ రిమైనింగ్ ఉంటాయి. సో ఈ 948 యూనిట్స్ అనేది X-6 చిల్డ్రన్ చేత చేయబడుతుంది. సో X-6 చిల్డ్రన్ అంటే ఎక్స్ వాల్యూ ఈస్ 12 - 6 దట్ ఈస్ 6. సో 6 చిల్డ్రన్ చేత కంప్లీట్ చేయబడుతుంది. సో 6 చిల్డ్రన్. సో చిల్డ్రన్ యొక్క ఎఫిషియన్సీ రేషియో ఎంత ఉంది? 1 ఉంది. సో 948/6 × 1. 6 అనేది 94లో 15 times. సో 90 ఇక్కడ 48 ఉంటుంది. సో 48 అంటే 8 × 6 = 48. సో దట్ వీ హ్యావ్ టు టేక్ 8. సో 948/6 ద వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 158 అవుతుంది. సో 6 చిల్డ్రన్ చేత 158 డేస్లో ఆ వర్క్ అనేది కంప్లీట్ చేయబడుతుంది. సో అవర్ ఆప్షన్ ఈజ్ ఈ. సో ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ కోసం ఎంట్రీ యాప్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.